జీ వెంకటేష్ క్రిస్మస్ పరదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకి సోదరిమణులకి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాటి మనిషికి అండగా ఉండాలని ప్రతి ఒక్కరిని దయార్థ హృదయంతో కరుణ ప్రసాదించి ప్రతి వారి పట్ల ప్రేమపూర్వకమైనటువంటి ఆదరణతో ముందుకు వెళ్ళాలని ఈ సమాజానికి సూచించినటువంటి వ్యక్తి లార్డ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిలో ప్రధానంగా రోసమ్మ గారు నిర్వహిస్తున్నటువంటి అందుల పాఠశాలకు సంబంధించి ఆ బిడ్డలకు బట్టలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సోదరుడు తలమంచి సురేంద్రబాబు వాళ్ళందరినీ బట్టలు ఆది తీసుకుని దాని ప్రకారం బట్టలు చేయించి ఈరోజు వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. అంటే క్రిస్మస్ పర్వదిన సందర్భంగా భగవంతుడు చిన్న చూపు చూసి ఈరోజు పాపం వాళ్ళకి ఈ లోకాన్ని చూసేటువంటి అవకాశం లేకపోయినా వాళ్ళ మనసుతో ఈ లోకాన్ని అదేవిధంగా మమ్మల్ని ఆదరించి హక్కును చేర్చుకునేటువంటి సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసినటువంటి సురేంద్రబాబును చూసి గర్వపడుతూ సురేంద్రబాబుకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఈరోజు వీళ్ళకి సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా ఇంకా అనేక రకమైనటువంటి అండగా నిలవాల్సినటువంటి పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా భవిష్యత్తులో ఎవరైతే పాపం చిన్న చూపు చూసి భగవంతుడు అంగవైకల్యంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి విధంగా ఈ బిడ్డలందరూ కూడా ఈరోజు చదువుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మరింత ముందుకు వెళ్ళి ఈ సమాజంలో ధీటుగా ఈ సమాజంలో అందరితో పోటీ పడేటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా జీసస్ దీవెనలు వీళ్ళందరికీ ఉండాలని, వీళ్ళందరూ ఆ విధంగా మంచి మార్గంలో పయనించాలని కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.